ఒకప్పుడు ఒకే పార్టీలో ఉండి బద్ధ శత్రువులుగా బతికారు. ఇప్పుడు వేర్వేరు పార్టీల తరపున సై అంటే సై అంటున్నారు. దీంతో 15 ఏళ్లుగా స్తబ్దుగా ఉన్న ఫ్యాక్షన్ అడ్డాలో ఇప్పుడు మళ్ళీ అగ్గి రాజుకుందట. దీంతో అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. ఇందుకే పొలిటికల్ మంటలు రాజేస్తున్న ఆ నేతలెవరు, ఆ మంటలు దేనికోసం? జమ్మలమడుగులో జగడం ముదురుతోందా? దేవగుడి వర్సెస్ గుండ్లకుంట, పాత శత్రువులు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టారా? మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పుతోందా? కడప జిల్లాలో ఫ్యాక్షన్ అడ్డాగా పేరున్న జమ్మలమడుగులో మరోసారి పొలిటికల్ జంక్షన్ జామ్ అయినట్టు కనిపిస్తోంది. గతంలో దేవగుడి, గుండ్లకుంట కుటుంబాల మధ్య హోరాహోరీగా ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచినా కొన్నేళ్లుగా పరిస్థితి అదుపులో ఉంది. కానీ ఇప్పుడు మళ్లీ రచ్చ మొదలైనట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ టు టీడీపీ వయా వైసీపీ అన్నట్టుగా సాగిన దేవగుడి ఆదినారాయణ రెడ్డి రాజకీయం ప్రస్తుతం బీజేపీలో నడుస్తోంది. స్థానికంగా గుండ్లకుంట రామసుబ్బారెడ్డితో రాజకీయ వైరం కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకే పార్టీలో ఉంటూ కొన్నేళ్లు, ఆ తర్వాత ప్రత్యర్థి పార్టీలుగా మరికొన్నేళ్లు తమ పోరును ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఇద్దరు నేతలు. 2014 తర్వాత ఈ రెండు కుటుంబాలను ఒక్కటి చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు. అప్పట్లో టీడీపీ అభ్యర్థిగా ఓడిన రామసుబ్బారెడ్డికి నచ్చజెప్పి వైసీపీ జెండాపై గెలిచిన ఆదినారాయణ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నారు. మంత్రి పదవి కూడా ఇచ్చారు. అయితే ఒకే ఊరిలో రెండు కత్తులు ఎమడలేవన్నట్టుగా ఈ ఇద్దరు నేతల కలయిక అస్సలు కుదరలేదు. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అటు జంపైపోయారు రామసుబ్బారెడ్డి. వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన సుధీర్ రెడ్డితో జత కట్టారు. ఎమ్మెల్సీగాను ఛాన్స్ కొట్టేశారు. అలా దేవగుడి, గుండ్లకుంట కుటుంబాల మధ్య పొలిటికల్ యుద్ధం మరింత ముదిరింది. అయితే ఇప్పుడు మరోసారి ఆదినారాయణ రెడ్డి టైం వచ్చేసింది. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఆయన మొన్నటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా జమ్మలమడుగు నుండి విజయం సాధించారు. అధికార కూటమి ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి, విపక్ష ఎమ్మెల్సీగా రామసుబ్బారెడ్డి, ఈ పొలిటికల్ కాంబినేషన్ కాక పుట్టిస్తోంది. ఇప్పుడు సూపర్ సిక్స్ హామీలు ఏమయ్యాయంటూ కూటమి ప్రభుత్వంపై తాజాగా రామసుబ్బారెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా రచ్చరేపుతున్నాయి. అసలు సిక్స్ కొడతారా, కొట్టే దమ్ముందా లేదా అంటూ ఎద్దేవా చేసిన ఎమ్మెల్సీకి అదే స్థాయిలో కౌంటరిచ్చారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక నో బాల్, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఓ వైట్ బాల్ అంటూ ఘాటు రిప్లై ఇచ్చారు. అసలు నీకు క్రికెట్ ఆడటం వచ్చా అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు రామసుబ్బారెడ్డి మరో స్థాయిలో ప్రతి విమర్శలు ఎక్కుపెట్టడంతో ఆదినారాయణ రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. మీతో క్రికెట్ కాదు ఫుట్బాల్ ఆడుకుంటా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటం కలకలం రేపింది. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఆదినారాయణ రెడ్డి రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు రామసుబ్బారెడ్డి. మొత్తానికి గతంలో ఒకే పార్టీలో ఉంటూ గొడవలు పడ్డ ఇద్దరు నేతలు ఇప్పుడు వేరువేరు పార్టీలు వేదికగా చేసుకుని మరోసారి విరుచుకుపడుతున్నారు. ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం పీక్స్ కి చేరటంతో నియోజకవర్గంలో పాత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారట జనాలు. అసలే ఫ్యాక్షన్ కుటుంబాలు, అందులోనూ గత వైరాలు గట్టిగా ఉన్నాయి. దీంతో జమ్మలమడుగులో మరోసారి పొలిటికల్ జగడం తీవ్ర స్థాయిలో ఉండబోతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ జగడం ఇంతటితో ఆగితే సరే, లేదంటే పరిస్థితి ఏ స్థాయికి చేరుతుందో, ఫ్యాక్షన్ పడగ విప్పితే ఎలాంటి కల్లోలం జరుగుతుందో ఈ నియోజకవర్గ జనాలకి బాగా తెలుసు. రెండు వర్గాలు తెగబడితే ఎంత భయానక పరిస్థితులుంటాయో గత అనుభవాల ద్వారా తెలుస్తోంది. అందుకే మరోసారి ఆ రోజులు రావద్దని కోరుకుంటున్నారట జమ్మలమడుగు జనం. ఇంతటితో ఈ యుద్ధాన్ని విరమిస్తే మంచిదని చర్చించుకుంటున్నారట. ఈ ఇద్దరు నేతలు ఏం చేస్తారో చూడాలి మరి.